वेलकम बैक टू अवर चैनल मंदना गारी आरोग्यालयंलो थर्ड डे अन्ट सो ई रोज नेनु मोत्तम मार्निंग नुंडि नाइट वरकु रूटीन एला उंटुंदि असलु ई आरोग्यालयंलो अनेदि चूपिस्तानु వాళ్ళకి మార్నింగ్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది 5:00కి మంచి మాట అనే ప్రోగ్రామ్తో స్టార్ట్ అవుతుందండి. సో మంచి మాట అంటే ఏంటంటే ఇక్కడ మనకి మెంటల్ హెల్త్ పాజిటివ్ థాట్స్ గురించి ఇంకా మెడిటేషన్ అది చెప్తారన్నమాట. సో మనం రోజంతా కూడా ఇక్కడ ఫిజికల్ హెల్త్ గురించి ఎలా అయితే కష్టపడతామో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి 5:00కి ఆ సెషన్ అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో ఆ సెషన్ 5 నుంచి 5:30 వరకు ఉంటుందండి. సో దానికి తక్కువ మందే వస్తారు బికాస్ కొంచెం ఎర్లీ అవర్స్ లో ఉంటుంది కాబట్టి తక్కువ మందే వస్తారు. బట్ దానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం లైక్ మనం రెస్ట్ ఆఫ్ ద డే ఎలా అయితే వేరే ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే వర్కౌట్స్ కానీ చేసుకుంటామో మన ఫిజికల్ హెల్త్ కోసం, సో మార్నింగ్ మెంటల్ హెల్త్ కోసం కూడా అలాగ మనము వెళ్తే బాగుంటుందన్నమాట. మంచి పాజిటివ్ థాట్స్ వస్తాయి అండ్ మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం. అండ్ ఎర్లీ మార్నింగ్ అలాంటి మంచి యాక్టివిటీతో స్టార్ట్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద డే కూడా అంత పాజిటివ్గా వెళ్తుంది అనిపిస్తుంది. సో మనం ఫస్ట్ డే వచ్చేది కొంచెం లేట్గా వస్తాం కాబట్టి ఫస్ట్ డే అయితే ఆ ప్రోగ్రామ్ ఉండదు. సెకండ్ డే నుంచి మనకి మార్నింగ్ 5:00కి స్టార్ట్ అవుతుంది 5 నుండి 5:30 వరకు. సో మేము నిన్న వెళ్ళాము అండ్ ఈరోజు కూడా వెళ్ళాము. సో ఈ మంచి మాట ప్రోగ్రామ్కి మనం వెళ్ళాలి అంటే కొంచెం అర్లీగా లెగాల్సి వస్తుంది. లైక్ 4:30కి లేచి మనం వాటర్ తాగి వేరే పనులన్నీ కంప్లీట్ చేసుకుని అక్కడికి వెళ్తే మనకి 5:30 వరకు అక్కడ అది ఉంటుంది. తర్వాత 5:30 నుంచి 7 వరకు జనరల్ యోగా అని ఉంటుంది. సో ఇది నార్మల్గా 35+ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ జాయిన్ అవ్వమని చెప్తుంటారు. 35 లోపు ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎక్కువ జాగింగ్ చేయమంటారనమాట. సో జాగింగ్కి మనకి 6 నుండి 7:30 వరకు టైం అనమాట. సో నేను మెడిటేషన్కి వెళ్ళొచ్చి మళ్ళీ నేను వర్కౌట్ క్లోత్స్ వేసుకుని ఇప్పుడు 6:00కి నేను జాగింగ్కి వెళ్తున్నాను. మా పేరెంట్స్ వచ్చేసి 5:30కే వెళ్ళారు. యోగా హాల్లో మనకు ఉంటుందన్నమాట జనరల్ యోగా. సో వాళ్ళు డైరెక్ట్గా అక్కడ నుంచి వెళ్ళిపోయారు 5:30కి అక్కడికి. నేను ఇప్పుడు 6:00కి యోగాకి వెళ్తున్నాను. యోగా కూడా ఒక ట్రైనర్ ఉంటారు మనకి చాలా బాగా, జాగింగ్ కూడా ఒక ట్రైనర్ ఉంటారు చాలా బాగా చెప్తారు. లైక్ మనకి ఫస్ట్ వార్మప్ చేయించడం, దాని తర్వాత వర్కౌట్స్ లైక్ జాగింగ్లోనే కొంచెం వేరియేషన్స్ అనమాట చేపించి దాని తర్వాత మళ్ళీ బాడీని కూల్ డౌన్ చేయడానికి స్ట్రెచెస్ అవి చేపించడం చాలా బాగుంది. ఆ సెషన్ కూడా ఎస్పెషల్లీ 35 బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ వర్కౌట్ అనేది కొంచెం ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు అన్నమాట. సో యోగాలో కూడా జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అది జనరల్ యోగా లేదు అంటే ఈవెన్ మనకి జాగింగ్ కూడా చాలా మంచి వర్కౌట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి రూమ్లో మనకి స్పీకర్ ఉంటుందన్నమాట. ఆ స్పీకర్లో 5:00కి మార్నింగ్ ఒక వేకప్ కాల్ లాగా మ్యూజిక్ వస్తుంటుంది. చాలా వరకు ఎక్కువ 5:30కి యోగాకి జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. 5:00 మంచి మాటకి చాలా తక్కువ మంది ఉంటారు. సో అందుకే వేకప్ కాల్ వచ్చేసి 5:00 వస్తుంది. సో దట్ దాన్ని బట్టి వాళ్ళు 5:30కి యోగాకి జాయిన్ అవ్వచ్చు అని. బట్ నా సజెషన్ మటుకు 4:00 లేచి, అంటే మేము 4:00 లేచాం, 4 or 4:30 లేచి 5:00 మెడిటేషన్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అని అయితే మాత్రం నేను చెప్తాను. బికాస్ డేని ఒక మంచి పాజిటివ్గా స్టార్ట్ చేస్తే మనకి రెస్ట్ ఆఫ్ ద డే కూడా అదే మూడ్ ఉంటుంది అండ్ అదే పాజిటివ్ నోట్తో కూడా ఈ రోజంతా కూడా వెళ్ళిపోతుంది. సో ఈ రోజంతా కూడా నేను ఈ ఆరోగ్యాలయంలో అసలు రొటీన్ ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది షేర్ చేస్తాను. మనకి ట్రీట్మెంట్స్ లోపల ఫోన్ కొన్నిటికి ఫోన్ తీసుకుని వెళ్ళలేము అండ్ ఆల్సో కొన్ని దగ్గర షూట్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు చూపించడానికి. సో లెట్స్ గో. ఇప్పుడు నేను జిమ్ దగ్గరికి వెళ్తున్నాను. సో ఫస్ట్ మనకి జిమ్ దగ్గర ట్రైనర్ స్ట్రెచెస్ చేపిస్తారనమాట. ఏ వర్కౌట్ కన్నా ముందు మనము కొంచెం వార్మప్ చేయాలి కదా. సో ఆ వార్మప్ ఇక్కడ చేసేసి దాని తర్వాత ఇక్కడ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్తాం. పక్కనే అనమాట కృష్ణానది ఉంటుంది. అక్కడ పక్కన కొంచెం నడవడానికి అట్లా ఉంటుందన్నమాట. సో అక్కడ జాగింగ్ చేపిస్తారు. గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా ఉంటుందన్నమాట, సపరేట్ జాగింగ్ ట్రాక్స్లా ఉంటాయి.
సో జాగింగ్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మ్యాడమ్ ఉంటారు, ఆవిడ జుంబా ఇన్స్ట్రక్టర్ అనమాట. సో ఆవిడ జుంబా ఒక 20 to 30 minutes జుంబా చేపించి దాని తర్వాత కొంచెం స్ట్రెచెస్ చేపిస్తారు కూల్ డౌన్కి. తర్వాత ఇదైన తర్వాత ఈ జిమ్ పక్కనే మనకి బోలెడ్ అనే సింక్స్ ఉంటాయి కదా, సో ఇదేంటంటే ఇక్కడ వాటర్ క్రియాస్ చేపిస్తారు. పెద్ద పెద్ద గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఒక 4 glasses ఇస్తారు. సో ఆ వాటర్ తాగేసి వామిటింగ్ చేయాలి. ఇంకా ఒక సన్న ట్యూబ్లా ఉంటుంది, ఆ ట్యూబ్ మనము నోస్లోంచి పెట్టుకుని నోట్లోంచి బయటికి తీయాలన్నమాట. తర్వాత ఐస్ క్లీన్ చేసుకోవడం, తర్వాత నోస్లో ఒక హోల్ నుంచి వాటర్ పంపించి ఇంకో హోల్ నుంచి బయటకు తీసుకుని రావడం, ఇలాంటివన్నీ కూడా చేపిస్తారు ఇక్కడ. సో నేనైతే ఓన్లీ వాటర్ తాగి వామిటింగ్ ఒక్కటి మాత్రం చేశాను, అది కూడా 4 glasses ఆఫ్ వాటర్ అయితే అస్సలు తాగలేకపోయాను. 1.5 glasses నాకు వామిటింగ్ వచ్చేసింది. హలో అండి, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే నాది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో నాకు వెజిటబుల్ జ్యూస్ రాసారనమాట బ్రేక్ఫాస్ట్కి. సో ఐ జస్ట్ హ్యాడ్ దట్, మీరు ఆల్రెడీ చూసుంటారు. అందులో హనీ ఇంకా నిమ్మరసం ఈ రెండు యాడ్ చేసుకుని తాగాను. నిన్న యాక్చువల్లీ నేను హనీ యాడ్ చేసుకోలేదు, ఓన్లీ లెమన్ యాడ్ చేసుకున్నాను. అంటే నాకు మామూలుగా ఇంట్లో హనీ యాడ్ చేసుకునే అలవాటు లేదు, బట్ ఇక్కడ హనీ బాగుంటుంది, అంటే మంచి ప్యూర్ హనీ యూస్ చేస్తారు కదా, అదొకటి. అండ్ హనీ వేసుకోవడం వల్ల ఇంకొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది కదా అన్నట్టుగా నేను ఈరోజు హనీ వేసుకున్నాను. నిన్న ఏమైందంటే, బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చాలా ఎర్లీగా పెడతారు కదా, 8:30 కదా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది కాబట్టి మనకి 12:30 మంచి ఆకలి వేస్తుంది. లేకపోతే నిన్న 12:00 నుంచి బాగా ఆకలి వేసింది అనమాట. బట్ మేము 1 దాటిన తర్వాత వెళ్ళాం నిన్న, మాకు డాక్టర్ కన్సల్టేషన్ ఉందన్నమాట. అంటే ఎవ్రీడే మనకి డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది, మనం రోజుకి ఒకసారి డాక్టర్ని వెళ్ళి కలిస్తే మనకి నెక్స్ట్ డేకి ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా రాస్తారనమాట. సో ఆ డాక్టర్ కన్సల్టేషన్ కొంచెం లేట్ అయ్యేసరికి మేము కిందకి కొంచెం లేట్గా వెళ్ళాం. సో అప్పటికి కర్రీస్ అన్నీ అయిపోయాయి, అంటే ఐ థింక్ 3 curries 4 చేస్తారు, అందులో 2 అయిపోయాయి, 2 ఉన్నాయి. సో ఒకటి ఐ థింక్ తక్కువ ఉన్నట్టుంది, సో క్యాప్సికమ్ జీడిపప్పు కర్రీ అనమాట. సో దాని తర్వాత ఐ థింక్ పొటాటోస్ బాయిల్ చేసి అందులో యాడ్ చేసినట్టున్నారు, సో దాట్ కొంచెం క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుందని. సో మేము లేట్గా వెళ్ళడం వల్ల కర్రీస్ అయిపోయాయి. సో అందుకు ఒక 20-25 minutes మళ్ళీ వెయిట్ చేసి ఫుడ్ తినేసరికి నాకైతే ఫుల్గా ఆకలి వేసేసింది, అండ్ చాలా హెడేక్ కూడా వచ్చేసింది. మనకి కొంచెం ఫుడ్ టైంకి తినకపోతే ఒకలాంటి హెడేక్ వస్తుంది కదా, సో అలా హెడేక్ వచ్చిందనమాట నిన్న. సో ఈరోజు అయితే నాకు ట్రీట్మెంట్స్ ఏం రాసారంటే ఫుల్ బాడీ మసాజ్ అండ్ స్టీమ్ బాత్ అనమాట. ఇది కామన్గా అందరికీ రాస్తుంటారు, ఇక్కడ రకరకాల మసాజెస్ రకరకాల బాత్స్ ఉంటాయి, లైక్ మడ్ బాత్, శాండ్ బాత్, బనానా లీఫ్ బాత్ అని, నేమ్ బాత్ అని రకరకాలు ఉంటాయన్నమాట. సో నిన్న నాకు మడ్ బాత్ రాశారు, అండ్ ఈరోజు వచ్చేసి ఫుల్ బాడీ మసాజ్ రాశారు. అండ్ దానికి వెళ్ళాలి. అండ్ 9 to 10 హై ఇంటెన్సిటీ వర్కౌట్ ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8:50 అయింది. సో నేను హై ఇంటెన్సిటీ వర్కౌట్కి వెళ్ళి దాని తర్వాత మసాజ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయండి, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా, లైక్ ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ, జుంబా కానీ, ఏరోబిక్స్ కానీ, షటిల్, మనకి ఏం గేమ్స్ కావాలంటే ఆ గేమ్స్ ఆడచ్చు. ఇంకా లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లైక్ ఫిజియోథెరపీ, అక్యుపంక్చర్, లాట్ ఆఫ్ మసాజెస్, లాట్ ఆఫ్ బాత్స్ చాలా ఉంటాయి. అన్నీ చేయించుకోవడానికి మనకి టైం కూడా సరిపోదు అసలు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అండ్ డాక్టర్స్ కూడా అలానే రాస్తుంటారు, ఒకే ట్రీట్మెంట్ రాకుండా మార్చి మార్చి, అంటే ఒక్కొక్క రోజు ఒక్కో బాత్ కానీ ఒక్కొక్క మసాజ్ ఇట్లాంటివి రాస్తూ ఉంటారనమాట. సో ఈ 14 డేస్లో హోప్ఫుల్లీ మనం అన్నీ కవర్ చేయగలం. ఇందులో కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని మనకి ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట, లైక్ ఆక్యుపంక్చర్, ఈఎంఎస్, ఈ బాత్స్లో కూడా నీమ్ బాత్ ఇట్లాంటివి కొన్ని పెయిడ్ ఉంటాయి అనమాట. సో మనకి ముందే చెప్తారు ఎంత అవుతుంది సెట్టింగ్కి అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ కూడా నేను జిమ్ దగ్గరికి వెళ్తున్నాను. సో ఈ 9:00 నుంచి 10:00కి ఉండే ఈ హై ఇంటెన్సిటీ వర్కౌట్ కూడా జిమ్లోనే చేపిస్తారనమాట. 10 to 11 కొంచెం లో ఇంటెన్సిటీ ఉంటుంది, అది చాలా లోగా ఉంటుందంట. సో మరీ చేయలేని వాళ్ళు దానికి జాయిన్ అవుతారు, లేదు అంటే 9 to 10 హై ఇంటెన్సిటీ చాలా బాగా చేపిస్తారు ట్రైనర్. జాగింగ్ ఎవరైతే చేయిస్తారో అతనే చేయిస్తారు. సో చాలా బాగుంటుంది వర్కౌట్, లైక్ మనం ఫుల్ చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు, అండ్ ఫుల్ ఇంకా మనలో ఉన్న ఎనర్జీ అంతా కూడా యూటిలైజ్ చేస్తామన్నమాట, అంత హై ఇంటెన్సిటీ చేపిస్తారు. చాలా కష్టంగా ఉంటుంది, బట్ ఈక్వల్లీ ఎంజాయింగ్ కూడా. లైక్ యూ కెన్ సీ మీ, నేను ఎంత చెమటలతో వస్తున్నాను, లైక్ కంప్లీట్గా ఇంకా మనకి వర్కౌట్ చేస్తుంటే చెమట అలా కారిపోతూ ఉంటుంది.
దాని తర్వాత నేను ఇప్పుడు డాక్టర్ కన్సల్టేషన్కి వచ్చాను. ప్రతిరోజు మనము డాక్టర్ కన్సల్ట్ చేయొచ్చు ఏ టైంలో అన్నా అనమాట. మార్నింగ్ 9 నుండి వస్తారు డాక్టర్స్, ఈవినింగ్ 5 వరకు ఉంటారు. సో ఎనీ టైం వీ కెన్ కన్సల్ట్. ఇందాక చూపించాను కదా అది డైట్ కార్డ్ అనమాట. సో అందులోనే మన ఫుడ్, మనకి లంచ్, బ్రేక్ఫాస్ట్, ఇంకా డిన్నర్ ఏమి ఇవ్వాలి, తర్వాత ట్రీట్మెంట్స్ కూడా ఏమేమి ట్రీట్మెంట్స్, మార్నింగ్ ఒక ట్రీట్మెంట్ అండ్ ఆఫ్టర్నూన్కి ఒక ట్రీట్మెంట్ రాస్తారు. సో ఇవన్నీ కూడా మనకి డాక్టర్ ప్రతిరోజు మనం ఎలా ఉన్నాం ఏంటి అవన్నీ కూడా మనం డాక్టర్కి చెప్తే దాన్ని బట్టి మనకి ఫుడ్ అండ్ ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా రాస్తారు. హలో, సో ఇప్పుడే నాకు డాక్టర్ కన్సల్టేషన్ అయింది అండ్ ఐ హవ్ చేంజ్ మై క్లోత్స్. సో మసాజ్కి నైటీ వేసుకుని రమ్మని చెప్పారనమాట. నిన్న నాకు నెక్ మసాజ్ చేశారు ఒక ఆవిడ. సో ఆవిడ చెప్పారు నైటీ వేసుకుని మసాజ్కి రమ్మని. సో అందుకనే నేనైతే నైటీ వేసుకుని ఇప్పుడు నేను మసాజ్కి వెళ్తున్నాను. అండ్ ఐ డోంట్ థింక్ అక్కడ ఫోన్స్ అలౌ చేయరు. సో ఇప్పుడు మేమున్న బిల్డింగ్ నెంబర్ 2 అనమాట. సో బిల్డింగ్ నెంబర్ 2లోనే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఈ మసాజెస్ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అన్నీ చేస్తారనమాట. సో నేను మసాజ్కి వెళ్ళాను. ఇట్స్ ఫుల్ బాడీ అనమాట. మసాజ్ చేసి స్టీమ్ ఇచ్చి తర్వాత షవర్ చేయడం. సో గుడ్, చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో లేట్ అయింది 1:15 అయింది. యాక్చువల్లీ నిన్నే అనుకున్నాను లంచ్కి ఎప్పుడు లేట్గా వెళ్ళకూడదని, బట్ ఈరోజు కూడా లేట్ అయింది. సో ఇట్స్ 1:15 అండ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ లంచ్. సో ఈరోజు లంచ్లో ఏం పెడతారో చూద్దాం. సో హియర్ ఈజ్ మై లంచ్. సో లంచ్లో అయితే ఈరోజు సమ్ కిచడీ లాంటిది ఏదో పెట్టారు, రాజ్మా కర్రీ అండ్ బీట్రూట్, ఇంకా దోసకాయ పచ్చడి అనుకుంటా, సమ్ సూప్. సూప్ అయితే కంపల్సరీ ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. అండ్ పెరుగు. ఈరోజు కంద ఫ్రై చేశారంట. ఫ్రై ఐటమ్స్ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఈరోజు కంద ఫ్రై చాలా బాగుందంట, బట్ నేను వెళ్ళేసరికి అయిపోయింది. ఈరోజు కూడా లేట్ అయింది కదా నాకు. సో సాల్ట్ లేకపోయినా సమ్హావ్ ఆ ఫ్రైస్ ఎందుకో చాలా బాగా అనిపిస్తాయి, బాగా తినాలనిపిస్తుంది ఆ ఫ్రైస్. ఇంకా మిగతావి కొంచెం కష్టంగానే ఉంటుంది బికాజ్ సాల్ట్ ఉండదు కదా. సో మీరు నా ప్లేట్లో చూసినట్టయితే లాడ్ ఆఫ్ ఆనియన్స్ ఉంటాయి, బికాజ్ ఆ ఆనియన్స్ లేకపోతే తినడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో కొంచెం ఆనియన్స్ హెల్ప్తో అలాగొకలాగా లంచ్ అయితే ఫినిష్ చేసేయచ్చు. ఇంకా మనకి ప్లేట్స్ మనం తినిన తర్వాత మనం ప్లేట్స్ మనమే క్లీన్ చేసుకోవాలి. అంటే జస్ట్ నార్మల్తో ప్లెయిన్ వాటర్తో అట్లాగా ఫుడ్ రిమైన్స్ ఏమీ లేకుండా వాష్ చేసి పక్కన పెట్టేస్తే దాని తర్వాత అక్కడ ఉన్న వర్కర్స్ క్లీన్ చేసేస్తారు. హలో అండి, నా లంచ్ అయిపోయింది అండ్ కొంచెం సేపు రిలాక్స్ అయ్యాను లంచ్ అయిన తర్వాత. అండ్ ఇప్పుడు నేను యోగాకి వెళ్తున్నాను. సో నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నీ పెయిన్స్ యోగా దానికి సంబంధించి చెప్తారనమాట. నాకు 8 ఇయర్స్ నుంచి నెక్ పెయిన్ ఉంటుంది, అంటే మోస్ట్లీ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్, బికాజ్ నా పోస్చర్ అంతా కరెక్ట్గా, అంటే నేను నించునేది కానీ లేకపోతే నడిచేది కానీ కొంచెం లెఫ్ట్ సైడ్ ఎక్కువ వెయిట్ పెట్టి ఉంటానని చెప్పి నాకు ఇంతకుముందు ఒక ఫిజియోథెరపిస్ట్ చెప్పారు. అండ్ అవి చెప్పింది నాకు 100% కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే ఆ తర్వాత నేను అబ్జర్వ్ చేసుకున్నాను. సో నేను ఎక్కువ లెఫ్ట్ సైడ్, అంటే నించున్నప్పుడు కూడా లెఫ్ట్ వైపు ఇలాగా ఉంగి నించోవడం. సో యా, యాక్చువల్లీ మా డాడీ కాల్ చేశారు. సో ఏం జరిగిందంటే మార్నింగ్ మా డాడీ మద్బాత్కి వెళ్ళారనమాట. అక్కడ మా డాడీది వాచ్, స్మార్ట్ వాచ్ ఏమంటారు, ఫిట్బిట్ మర్చిపోయారు. డాడీకి అస్సలు గుర్తులేదు. ఇందాక మళ్ళీ ఇప్పుడు బయటికి ఇంకా మళ్ళీ ట్రీట్మెంట్స్ కోసం అని బయటకు వెళ్దామని చూసుకున్నప్పుడు అప్పుడు గుర్తొచ్చింది డాడీకి లేదని. సో అక్కడ మడ్బాత్ దగ్గర మనకి మొత్తం అంతా తీసేస్తాం కదా, యాక్సెసరీస్ అవి కూడా తీసేసి మట్టి పూస్తారు కదా. సో అక్కడ తీశారు. సో అక్కడ మర్చిపోయారనమాట, బట్ ఇప్పుడు వెళ్ళారు అండ్ ఉంది, అక్కడే ఉందంట. అంటే తీసి పెట్టారు వాళ్ళు స్టాఫ్. స్టాఫ్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నారండి. ఎవరైనా కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు అండ్ దే కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ యూ. లైక్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వీ కెన్ జస్ట్ గో అండ్ అప్రోచ్ దెమ్. ఎవరైనా కూడా చాలా బాగా ట్రీట్మెంట్స్ చేసేవాళ్ళు కానివ్వండి, మన ఫ్లోర్లో ఇన్ఛార్జెస్ కానివ్వండి, లేకపోతే ఈ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎవరైనా కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు స్టాఫ్ అండ్ దే ఆర్ వెరీ పొలైట్ అండ్ గుడ్. సో యా, సో దిస్ ఇస్ వన్ ఇన్స్టెంట్ స్టాఫ్ ఎంత బాగున్నారో చెప్పడానికి. అండ్ యా, ఇప్పుడు నేనైతే యోగాకి వెళ్తున్నాను బికాస్ ఆఫ్ దిస్ నెక్ పెయిన్ థింగ్. నాకేంటంటే ఫస్ట్ నెక్ పెయిన్తో స్టార్ట్ అయ్యి షోల్డర్, కొంచెం బ్యాక్, అట్లా అంతా లెఫ్ట్ సైడ్ ఎక్కువ పెయిన్ వస్తుంది. సో పర్మనెంట్ ట్రీట్మెంట్ అయితే నా పోస్చర్ని నేను కాస్త జాగ్రత్తగా
ఇంతకు ముందులాగా లెఫ్ట్ అలైన్మెంట్ ఎక్కువ లేకుండా కాస్త పోస్చర్ని జాగ్రత్తగా చేసుకుంటే అది సెట్ అయిపోతుందని చెప్పారు నాకు ఇంతకు ముందే. సో దానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, కొంచెం లెఫ్ట్ సైడ్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అంటే ఇటువైపు అంతా కొంచెం స్ట్రెంథన్ అవ్వడానికి ఇంతకుముందు ఎక్సర్సైజ్ చెప్పారు. బట్ దిస్ ట్రీట్మెంట్స్ ఆల్సో విల్ హెల్ప్ కదా కొంచెం మనకి ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్కి వాటికి. సో ఐ థింక్ అనౌన్స్మెంట్ వస్తుంది అనుకుంటా ఇప్పుడు. లెట్స్ గో ఫర్ యోగా నౌ. సో ఇప్పుడు నేను మళ్ళీ జిమ్కి వచ్చాను. సో ఇక్కడ వచ్చేసి ఈ యోగాకి వచ్చిన అతను, ఇతను స్పెషల్ అతను అనమాట. అంటే స్పెషల్గా ఓన్లీ ఫర్ దిస్ పెయిన్ రిలీఫ్ యోగా కోసం వేరే దగ్గర నుంచి వచ్చారు. ఈయన ఇక్కడే ఉండరన్నమాట. సో ఈయన ఈరోజు అండ్ రేపు మధ్యాహ్నం వరకే ఉంటారంట. సో అందుకనే నేనైతే ఈరోజు వచ్చి మన పేర్లన్నీ కూడా లిస్ట్లో రాసుకున్నారు. సో సీరియల్ నెంబర్ ప్రకారం పిలుస్తామని. మామూలుగా అయితే మనకి ట్రీట్మెంట్స్ మార్నింగ్ 9 నుండి 12:45 వరకు ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ 2 నుండి స్టార్ట్ అవుతాయి. 2 నుండి మళ్ళీ 5:00 వరకు ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి కూడా లంచ్ బ్రేక్ అది ఉండి మళ్ళీ 1 to 2 అయితే కంప్లీట్ క్లోజ్ అండి. ఏమీ ట్రీట్మెంట్స్ ఉండవు. కొంచెం వాళ్ళు లంచ్ చేసి రిలాక్స్ అవ్వాలి కదా. సో 2 నుండి మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతాయి 4 వరకు. సో ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే ఫిజియోథెరపీ, ఈఎంఎస్, ఆక్యూపంక్చర్, ఆక్యూప్రెషర్ ఇలాంటివి కానీ, తర్వాత మనకి 4:00కి ఒక పవర్ యోగాలా ఉంటుందన్నమాట. అది యోగా హాల్లో చేపిస్తారు. అది కొంచెం బాగుంటుంది ఆ యోగా పవర్ఫుల్గా. అదే టైంలో 4 to 5 ఇదే జిమ్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి యోగా చేపిస్తారు. సో ఈరోజు అయితే నేను ఇంకా దేనికి వెళ్ళలేదు, ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో జిమ్లో బోల్డ్ అంత ఎక్విప్మెంట్ ఉంటుంది కదా. సో ఆ ఎక్విప్మెంట్తో కొంచెం ఏదో అట్లా వర్కౌట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా హూలా లూప్ కూడా ఉంటాయి అక్కడ. సో అవి వాటితో వర్కౌట్ చేసుకుంటూ నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను. మా పేరెంట్స్ వచ్చేసి ట్రీట్మెంట్స్కి వెళ్ళారు. వాళ్ళ ట్రీట్మెంట్స్ వాళ్ళు చేపించేసుకుని దాని తర్వాత ఇక్కడికి వచ్చారన్నమాట. నేనైతే ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను. సో మమ్మీకి ఆల్రెడీ ఆర్థరైటిస్ కాబట్టి ఆవిడకి కొంచెం ఈ జాయింట్ పెయిన్స్కి సంబంధించి యోగా చెప్తారని, అండ్ డాడీకి కూడా కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది. సో దీనికోసమని వచ్చాము. బట్ అవ్వలేదన్నమాట, చాలాసేపు వెయిట్ చేశాము. ఆయన ఒక్కొక్కరికి చాలా టైం స్పెండ్ చేస్తున్నారు, ఒక్కొక్కరికి చాలా టైం కేటాయించి చెప్తున్నారు. సో అందుకనే అప్పుడైతే అవ్వలేదు. సో తర్వాత 5 to 6 కుకింగ్ క్లాస్ ఉంటుంది బిల్డింగ్ నెంబర్ 4 కిందన గ్రౌండ్ ఫ్లోర్లో. సో ప్రతిరోజు నేనైతే ఆ కుకింగ్ క్లాస్కి వెళ్తాను. బట్ ఆఫ్కోర్స్ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఒక రెసిపీ కూడా చేయలేదు. బట్ యా, నేనైతే ప్రతిరోజు కుకింగ్ క్లాస్కి అయితే మాత్రం మిస్ అవ్వకుండా వెళ్ళేదాన్ని. టమోటా రసం కొబ్బరిపాలు వేసారు, టమోటా రసం వేసుకుందాం, రసం ఉంటుంది. ఉమాదేవి గారని ఆవిడ ప్రతిరోజు వంట చేస్తారు. ఆవిడ కోసం ఒక హెల్పర్ కూడా ఉంటారన్నమాట పక్కన. 3 to 4 రెసిపీస్ చెప్తారు ప్రతిరోజు టైం బట్టి. 1 hourలో ఎన్ని రెసిపీస్ అయితే అవుతాయో ముందే అన్ని కటింగ్స్ అవన్నీ చేసుకుని ప్రిపేర్ చేసుకుని వచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఎక్కువ మజ్జిగ, పెరుగు, కొబ్బరిపాలు, టొమాటోతో కుక్ చేస్తారు వెజిటబుల్స్. వాటర్ అయితే వాడరు కుకింగ్లో, ఎందుకంటే వాటర్ యూజ్ చేస్తే టేస్ట్ అసలు ఉండదు కదా, చప్పగా ఉంటుంది కూర. అసలే ఉప్పు యాడ్ చేయరు కాబట్టి. సో ఇలా కుక్ చేస్తారు వీళ్ళు. ఇంకా డిన్నర్ టైం అయిపోతుంది ఆ క్లాస్ అయ్యేసరికి. 6 o'clockకి డిన్నర్ టైం అనమాట. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి నేను డైనింగ్ హాల్కి వెళ్ళిపోయి డిన్నర్ చేసేస్తున్నాను. మనకి ఫస్ట్ 3 డేస్ కొంచెం డిన్నర్ స్పెషల్గానే పెడతారు, ఎందుకంటే తర్వాత నుంచి హనీ లెమన్ ఫాస్టింగ్ చేపిస్తారు కదా. సో మేము డిన్నర్ చేసి రూమ్కి వచ్చేసరికి రేపటి మా హనీ లెమన్ ఫాస్టింగ్కి ముందే ఈ ట్రేలో ఈ హనీ లెమన్, లెమన్ స్క్వీజర్, గ్లాసెస్, స్పూన్స్ ఇవన్నీ కూడా మాకు రెడీ చేసి పెట్టారు. రేపటి నుంచి నేను, డాడీ హనీ లెమన్ ఫాస్టింగ్ అన్నమాట. మమ్మీ మెడిసిన్ తీసుకోవాలి కాబట్టి మమ్మీకి అయితే ఇంకా ఫాస్టింగ్ ఏం చెప్పలేదు. ఇక్కడి నుంచి మేము మంతెనగర్ గారి క్లాస్కి వెళ్తున్నాము. సో బ్యాటరీ కార్లో మమ్మీ వెళ్తారు కదా, ఆ రోజు ఎవరు లేరు. సో అందుకే నేను కూడా ఎక్కాను.
7 కి యాక్చువల్గా క్లాస్ స్టార్ట్ అవుతుంది, బట్ 7 ముందే వస్తే, ఇందాక ఆవిడ పాడుతున్నారు కదా, ఆ మామగారు పాటలు చాలా బాగా పాడతారు. ఆవిడ కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి అసలు నడవలేని పరిస్థితిలో వచ్చారంట. వీల్ చైర్లో వచ్చిన ఆవిడ ఇప్పుడైతే చక్కగా నడుస్తారు, అండ్ వాళ్ళు బాగా రికవర్ అయ్యారు, అండ్ ఈయన పద్ధతి ఫాలో అవుతారంట. సో వాళ్ళు డొనేట్ చేసిన మనీతోనే ఈ ఆడిటోరియం కట్టారు. సో ఆవిడ ఇక్కడ ఉంటారు, అంటే అప్పుడప్పుడు ఊరెళ్ళొస్తుంటారు, అప్పుడప్పుడు ఇక్కడ కొన్ని మంత్స్ అట్లా ఉంటారనమాట. సో ఈవిడ మార్నింగ్ మెడిటేషన్ హాల్లో కూడా అది ఇంకా సెషన్ స్టార్ట్ అవ్వకముందు కొంచెం సేపు పాటలు పాడతారు, తర్వాత నైట్ కూడా 7 o'clock క్లాస్ స్టార్ట్ అవ్వకముందు కూడా పాటలు పాడతారనమాట. సో కొంచెం ముందే వెళ్తే చక్కగా ఆవిడ పాటలు వినొచ్చు, ఎంతో బాగా పాడతారు పాటలు. తర్వాత షార్ప్ 7 o'clockకి మంతన గారు క్లాస్ స్టార్ట్ చేసేస్తారు. ఈ క్లాస్ అయితే అసలు మిస్ అవ్వకూడదు, బికాస్ అతను ఒక్కొక్క టాపిక్ మీద మనకు మంచి నాలెడ్జ్ ఇస్తారు, అండ్ ఆల్సో చాలా ఫన్గా ఉంటుంది. లైక్ హీ హ్యాడ్ లాట్ ఆఫ్ జోక్స్ అనమాట, అసలు బోల్డ్ అన్ని జోక్స్తో అసలు మధ్య మధ్యలో బాగా నవ్విస్తారు. సో క్లాస్ అయితే అసలు మిస్ అవ్వకూడదు. మామూలుగా మనకి రూమ్లో ఒక స్పీకర్ ఉంటుంది, నేను మీకు బిగినింగ్ వీడియో బిగినింగ్లో చూపించే ఉంటాను, మార్నింగ్ వేకప్ కాల్ వస్తుంది కదా, అదే స్పీకర్లో మనకి అనౌన్స్మెంట్స్ లైక్ ఏదన్నా స్పెషల్ యోగా సెషన్స్ ఉన్నా అన్నీ కూడా అనౌన్స్మెంట్స్ మనకి అందులో వస్తాయి. దాంతోపాటు మంతన గారి క్లాస్ కూడా 7 o'clockకే వస్తుంది, కానీ రూమ్లో ఎంతైనా మనకు అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఈ బయట అయితే చాలా బాగుంటుంది, మంచి చల్ల గాలి, అండ్ డైరెక్ట్గా ఎంతైనా డిఫరెన్స్ ఉంటుంది కదా. అండ్ రూమ్లో అయితే వింటూ వింటూ పడుకుని పోతాం కూడా. ఇక్కడ దోమలు కుట్టకుండా మనకి అగరబత్తి టైప్లో స్టిక్స్ అక్కడక్కడ పెడతారనమాట, సో ఆ పొగకి దోమలు కూడా కుట్టవు, సో మంచిగా చల్లగాలికి చాలా బాగుంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ జిమ్కి వచ్చాను, ఎందుకంటే ఈయన రేపు మధ్యాహ్నం వరకే ఉంటారు కదా, సో నైట్ కూడా లేట్ అయినా కూడా రమ్మని చెప్పారనమాట. బట్ అప్పటికే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, సో ఇంకా నేను వెళ్ళినప్పటికీ ఇంకా రేపు రమ్మన్నారు, బికాజ్ ఇంకా ఈరోజు ఇంకా లేట్ అయిపోతుంది అని. సో నేనైతే ఇంకా మళ్ళీ ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాను. మమ్మీ వాళ్ళు ఆల్రెడీ బ్యాటరీ కార్లో వెళ్ళిపోయారు, సో ఇప్పుడు ఐఎమ్ వాకింగ్ బ్యాక్ టు ద రూమ్. మామూలుగా అయితే ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను క్లాస్కి వస్తాను, సో దట్ ప్రశాంతంగా క్లాస్ విని చక్కగా రూమ్కి వెళ్ళి పడుకుని పోవచ్చు. బట్ ఈరోజు ఈ యోగా సెషన్ ఉంది అని చెప్పి నేను ఫ్రెష్ అప్ అవ్వకుండానే ఈరోజు వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు నేను రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి హ్యాపీగా పడుకుంటాను, 9:30 లోపు పడుకుని పోతాం, సో దట్ మార్నింగ్ ఎర్లీగా 4 o'clockకి లెగడానికి ఈజీగా ఉంటుంది. సో ఇదన్నమాట మనకి ప్రతిరోజు ఉండే రొటీన్ మంతన గారి ఆరోగ్యాలయంలో. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.